డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా ఈ నెంబర్ కి కాల్ చేయండి హాయర్స్ ఇండియాస్ స్లాడ్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ మన టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు మైండ్ మనీ సైకాలజీ అండ్ వేదిక్ మహావాస్తు డాక్టర్ బీవీఎస్ఎస్ రెడ్డి గారు నమస్తే సార్ శివం అండి మామూలుగా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీరు ఎక్కువగా చెప్తూ ఉంటారు బట్ అది నమ్మాలి అంటే చాలామంది నమ్మరు ఎందుకు నమ్మాలి అని అంటూ ఉంటారు ఎందుకు నమ్మాలి ఎందుకు నమ్మటం లేదు శివోం శ్రీమన్నారాయణ వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ సూత్ర ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది భూమి మీద ఉన్న అన్ని లాస్లో ఇది ఒక లా లా అంటే ఏంటి చట్టం అని అంటే అది ఎలా జరగాలో అలాగే జరగాలి అనేది కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి లా ఆఫ్ గ్రావిటీ ఉంది గ్రావిటీ అని అంటే ఏదైనా వస్తువును మనము భూమి మీద నుంచి కొంత ఎత్తు నుంచి వదిలేస్తే అది భూమి ఆకర్షిస్తుంది సో ఇది లా ఆఫ్ గ్రావిటీ అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ అన్నది కూడా యూనివర్స్లో ఉంది అది పని చేస్తుంది అయితే చాలామందికి దీని మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఎక్కువగా ఉంది ఇది పని చేయదు వాళ్ళు తొంభై పర్సెంట్ ఉన్నారు పని చేస్తుంది అని దాన్ని వాడుకుని సక్సెస్ అయిన వాళ్ళు పది పర్సెంట్ కంటే తక్కువనే ఉన్నారు కారణం ఏంటో తెలుసా వా అది ఎలా వాడుకోవాలో తెలియక రైట్ ఇప్పుడు ఒక వస్తువు తీసుకొని వస్తాడు దాన్ని మాన్యువల్ షాప్లోనే మర్చిపోయి వస్తాడు తెచ్చాక దాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు దేనికి వాడుకోవాలో తెలియదు దాంతో ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి ఎలా వాడుకోవాలో తెలియక పక్కకు పెట్టేస్తాడు చెప్తుంటాడు ఈ మెషిన్ పనిచేయదు అని ప్రాబ్లం మెషిన్లో కాదు ఆ మాన్యువల్ నువ్వు తెచ్చుకోలేదు ఆ మాన్యువల్ నువ్వు చదవలేదు ఆ మాన్యువల్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఉండదు అంటే ఆ మాన్యువల్కు ఫ్రీగా వస్తుంది అది ప్రొడక్టుకు డబ్బులు తీసుకో ఐదు వందలు కట్టాలండి మాన్యువల్ అని అంటే కట్టుకొచ్చి జాగ్రత్తగా చదివేవాడు ఫ్రీగా ఇస్తారు కాబట్టి దాన్ని ఎక్కడంటే అక్కడ పడేస్తారు లేదా నెగ్లెక్ట్ చేస్తారు కానీ ప్రొడక్ట్ కంటే మనం పెట్టే కాస్ట్ మాన్యువల్ కాస్ట్ అది ఎలా పనిచేస్తుందో తెలియకపోతే ప్రొడక్ట్ వేస్ట్ కదా అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ అన్నది కూడా వందగా రెండు వందల పర్సెంట్ పని చేస్తుంది పని చేస్తూ వచ్చింది ప్రీవియస్గా ఇప్పుడు చేస్తుంది ఇంకొక లక్ష సంవత్సరాల తర్వాత కూడా పనిచేస్తుంది అంటే ఇది యూనివర్స్ లా ఇది మనిషి పుడుతున్నాడు వెళ్తున్నాడు కానీ ఇది ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు ఉంటుంది ముందు కూడా ఉంటుంది కాబట్టి లా ఎక్కడికి అలాగే ఉంటుంది సో ఎందుకు ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు మరి తొంభై పర్సెంట్ గురించి చెప్దాం ఎందుకు అందరూ అనుకుంటున్నారు బహుశా ఇప్పుడు చూసేవాళ్ళు కూడా అలాగే అనుకుంటారు చెప్తారు సార్ ఎక్కడ అవుతాయి ఇవన్నీ అని కారణం ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక బిజినెస్ పర్సన్ ఉంటాడు ఈ బిజినెస్ పర్సన్ ఒక అఫర్మేషన్ చెప్పడానికి ఉంటాడు అంటే వీళ్ళకి యాక్చువల్గా అఫర్మేషన్ ఎలా చెప్పాలో కూడా తెలియదు పాస్ట్ ప్రజెన్స్ కంటిన్యూ సెన్స్ అని ఉంటుంది అని అంటే జరిగిపోయినట్లు చెబుతూ మనం దాన్ని విజువలైజేషన్ చేసేది ఉంటుంది ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళు వస్తుంది వస్తుంది అని చెప్పు చెప్తూ ఉంటారు కాబట్టి ఇందులో ఇప్పుడు వెయ్యి రూపాయలు కౌంటర్ జరిగే ఒక బిజినెస్ మ్యాను సడన్గా రేపు నాకు లక్ష రూపాయలు జరగాలి అని చెప్తాడు అది అవ్వదు చూడు పని చేయలేదు అని చెప్పేస్తాడు ఏదైనా ఒక పద్ధతికి స్టెప్ బై స్టెప్ ఉంటుంది దీన్నే మనము ఇక్కడ కట్ డౌన్ మెథడ్ గ్రాడ్యువల్ మెథడ్ అంటాం మనము డైరెక్ట్గా పీజీ చదువుతామా ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ టెన్త్ వరకు వచ్చి డిగ్రీ చదివి తర్వాత పీజీ వస్తుంది డైరెక్ట్గా పీజీ చదవడానికి ప్రయత్నం చేయడం ఫెయిల్ అయ్యి చదవలేదు అనడం కాబట్టి ఏం చేయాలి మీ కౌంటర్ వెయ్యి రూపాయలు ఉంది నెక్స్ట్ ఒక వన్ వీక్ వరకు రెండు వేలకు పెరుగుతుంది అని చిన్న చిన్న దాన్ని కట్ డౌన్ చేసుకొని మీ గోల్స్ని ఎలాగైతే మనం డివైడ్ చేసుకుంటామో అలా చేసుకొని చేయండి ఈజీగా వర్కౌట్ అవుతుంది ఒక వారం వరకు రెండు వేలు అవుతుంది ఒక వారం తర్వాత రెండు వేలకు నాలుగు వేలు అవుతుంది నాలుగు వేలు ఎప్పుడు వచ్చిందో ఎనిమిది వేలు అవుతుంది ఇలా మనం చేసుకుంటూ అయితే మీకు ఒక నెలనరకో రెండు నెలలకు ఆ లక్ష రూపాయలు గోల్ రీచ్ అవుతుంది ఇది మేనిఫెస్టేషన్ అన్నట్టు దీంతో పాటుగా ప్రాక్టికల్గా కూడా మనం చూసుకోవాలి మీ దగ్గర సరుకులు ఉన్నవే వెయ్యి రూపాయల సరుకులు పెట్టుకుని లక్ష సేల్ చేయాలని కూడా మీరు అనుకోలేరు మీ షాప్లోంచి వెయ్యి లక్ష సేల్ అవ్వాలి అని అంటే మీ దగ్గర కనీసం రెండు లక్షలు సరుకు ఉండాలి రైట్ ఎందుకంటే కస్టమర్ వచ్చాక ఈ ప్రోడక్టు ఇవ్వాలి అని అంటే నీ దగ్గర ఉండాలి కదా కాబట్టి ఎప్పుడైనా క్యాల్కులేషన్తోనే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది లాజిక్తోనే పనిచేస్తుంది ఇల్లాజికల్గా పనిచేయదు కాబట్టి కంపల్సరిగా దీనికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి కొన్ని లాజిక్స్ ఉన్నాయి అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ మరి మీరు చెప్తున్నారు కదా మీకు పనిచేసిందా లా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చాలామంది చెప్తుంటారు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి డిస్కస్ చేయబట్టి కేవలం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి జరుగుతుంది ఎన్ఎల్పి అనే ప్రోగ్రామ్ ద్వారా అన్ని తీసుకొని వచ్చారు కానీ ఇది తెలియకముందు కొన్ని వేల సంవత్సరాల నుంచే మనకు యద్భావం తద్భావతి అని భగవద్గీతలో చెప్పి ఉన్నారు మీరు ఏది అనుకుంటారో అది జరుగుతుంది నాకు బలమైన కొడుకు పుడతాడని ఒక తల్లి అనుకుంటే బలమైన కొడుకు పుడతాడు నాకు ఒక రాక్షసుడు పుడతాడు అని తల్లి అనుకుంటే రాక్షసుడు పుడతాడు రైట్ ఇది మనకు చరిత్ర కూడా చెబుతుంది అంతెందుకు ఉదాహరణ మిమ్మల్ని నాకు జరిగిందని అంటున్నారు కదా నాకు ఆరు సంవత్సరాలప్పుడే అని అంటే అప్పుడు స్టడీస్ మొదలు పెట్టేటప్పుడే డాక్టర్ డెఫినేషన్ తెలీదు డాక్టర్ స్పెల్లింగ్ తెలియదు డాక్టర్ అంటే ఏమీ తెలియదు అప్పుడే మా నాన్న ఇన్ని డాక్టర్ చేయాలి నా చిన్న కొడుకుని నేను డాక్టర్ చేస్తున్నాను అనగానే అప్పుడే మైండ్లో ఫిక్స్ అయిపోయా నేను డాక్టర్ అయిపోయాను ఎలా అయిపోయా తెలియదు అలాగే సునాయాసంగా అయిపోయాయి డాక్టర్ కావాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఎన్ని ఉంటాయని అందరికీ తెలుసు కాబట్టి అవి ఏమీ లేకుండా సునాయాసంగా డాక్టర్ కావడం జరిగింది ఎక్కడ కూడా ఒక్క సిక్స్ మంత్స్ కూడా గ్యాప్ లేకుండా అంటే సిక్స్ మంత్స్ బ్యాక్ అండ్ లేకుండా ఫెయిల్ అవ్వకుండా కంటిన్యూగా డాక్టర్ అవ్వడం అనేది జరిగింది ఎలాగానంటే దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ దీన్నే అఫర్మేషన్ అంటారు చిన్నప్పటి నుంచి నేను అనుకునేవాన్ని ఓహో మా నాన్న నన్ను డాక్టర్ చేయాలనుకుంటున్నాను నేను డాక్టర్ అవుతున్నాను డాక్టర్ అయిపోయాను డాక్టర్ అయిపోయాను అప్పటి నుంచో వాళ్లకు మాకు అంటే పడుకోబెట్టే అందరు పడుకోండి నేను డాక్టర్ మీకు చెక్ చేస్తాను అందరు లైన్లో రండి ఆటలు కూడా అది అంటే మనలో నర నరాన ఆ విషయాన్ని జీర్ణించుకుంటే ఇంకా యూనివర్స్ ఏం చేస్తుంది చేయడం తప్ప అంటే మనలోనే ఉంది మనం ఏది అనుకుంటే అదే జరుగుతుంది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అంటే అదే యూనివర్స్ యూనివర్స్ మనం ఏమనుకుంటాము ఇలా చేతులు చాచి ఎవరో తెచ్చి ఇవ్వాలి ఎవరో తెచ్చి కాదు నీ దగ్గర ఉంటుంది దాన్ని మనసులో ఉన్నటువంటి బలమైన నిర్ణయాన్ని సబ్కాన్షియస్ మైండ్కి ఇస్తే మైండ్ నుంచి యూనివర్స్కి కనెక్ట్ అయ్యి అది మీ చేతిలో ఒక ఫలంగా ఒక ఫ్రూట్ఫుల్గా ఒక విజయవంతమైన రిజల్ట్గా మీ చేతిలో పెడుతుంది సో దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే ముందు ఉన్నాను కానీ అంటే మామూలుగా అంటున్నానండి కొంతమంది ఎలా ఉంటారంటే మేము ఏది అనుకుంటే అది నెగిటివ్ అయిపోతుంది ఏది పాజిటివ్ అంటే ఏదో ఇది సాధిస్తా సాధిస్తా అని అనుకుంటూ చేసే వాళ్ళు ఉన్నారు బట్ అక్కడ వాళ్ళు ఫెయిల్యూర్ చూస్తూ ఉంటారు అందుకు వాళ్ళకి అక్కడ పాజిటివ్ అనుకుంటే నెగిటివ్ జరుగుతుంది కాబట్టి ఇది జరగదు అని అనుకుంటేనే మాకు జరుగుతుంది అనే వాళ్ళు కూడా ఉంటారు ఉంటారు వీళ్ళకి వీళ్ళకేంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వీళ్ళకి ఫెయిల్యూర్ భయం ఎక్కువగా ఉంటుంది నేను ఎందుకు సక్సెస్ కాలేకపోతారని చెప్పాను కదా ఈ నైంటీ పర్సెంట్ కోటాలోకి వస్తారు వీళ్ళు ఏంటని అంటే ఇప్పుడు లక్ష రూపాయలు కావాలి ఎలా వస్తుంది లక్ష మన షాప్ ఇంత చిన్నగా అయితే రోజూ పది మంది వస్తున్నారు వాళ్ళు తలా వంద తీసుకుంటే వెయ్యి వస్తుంది లక్ష కావాలంటే వంద మంది రావాలి కదా ఎలా వస్తారు అని ముందు మనమే క్వశ్చన్ వేసుకుంటాం అది నీ పని కాదు నువ్వు పాస్ ఆన్ చేయాలి ఎంతవరకు అయితే ఎలా నేను క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటావో అప్పటికి ఎప్పుడు నీ వర్క్ జరగదు మీకు ఒక చిన్న ఒక ఇమేజ్ చూపిస్తాను ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది క్వశ్చన్ మార్క్ ఈ క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరికి మైండ్లో ఉంటుంది ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది రైట్ పడుకున్నప్పుడు కూడా రేపు సూర్యుడు ఉదయిస్తాడా లేదా అది కూడా క్వశ్చన్ మార్కే కాబట్టి ఆ క్వశ్చన్ మార్క్ కాస్త ఏమవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ వచ్చేసరికి కింద ఉన్న డాట్స్ మూడు నామాలు మాదిరి మారిపోయి దాని తర్వాత చూస్తే ఈ క్వశ్చన్ మార్క్ ఆఫ్ ఉన్నది ఫుల్ అయిపోయింది తర్వాత దాంట్లో బల్ప్ వెలిగింది సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మీ యొక్క క్వశ్చన్ నుంచే మీకు ఆన్సర్ ఐడియా అన్నట్టు కాబట్టి ఒక ఐడియా ఒక జీవితాన్నే మార్చేస్తుంది కాబట్టి మీ నెగిటివ్ థాట్స్ని మీరు తీసి పక్కకు పెట్టి మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారు నువ్వు పని చేయి రిజల్ట్ నాకు వదిలే రిజల్ట్ని బట్టి పని చేయొద్దు పని చేసి రిజల్ట్ పక్కకు పెట్టు నువ్వు అప్పుడు నువ్వు సిద్ధాంతం అని అంటే పనిలో పూర్తిగా నిబద్ధత పెట్టి నువ్వు చేస్తే నీకు రిజల్ట్ అదే వస్తుంది నేను ఇచ్చేది ఏంది ఆటోమేటిక్ ఆటోమేటిక్గా వస్తుంది సరే చాలా మంది ఉన్నారు కొంతమంది కొంతమంది అసలు దేవుని నమ్మరు మరి వాళ్ళు ఎలాగా అని అనుకుంటారు చాలా మంది వాళ్ళు దేవుణ్ణి నమ్మడం లేదు కానీ దేవుడు ఏం చెప్పారు అది చేస్తారు ఇప్పుడు ఇందాకే చెప్పాను నేను ఏం వర్క్ ఈజ్ వర్షిప్ మీ ధర్మాన్ని పాటించండి అంటాడు ఒక డాక్టరు ఆయన ధర్మం ఏంటి పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇవ్వాలి ఒక కార్పెంటరు ఆయన ధర్మం ఏంటి ఆయన పని ఆయన చేయాలి ఆ పనిలో నిబద్ధత పెట్టి పర్ఫెక్ట్గా ఇస్తే ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది నాకు డబ్బు కావాలని డబ్బును చూస్తున్న పని చేస్తే ఆ పని చెడిపోతే ఇచ్చిన డబ్బు కాస్త వచ్చి నాలుగు దెబ్బలు వేసిపోతారు ఏంట్రా నేను ఇచ్చిన ఆర్డర్ ఏంటి నువ్వు చేసింది ఏంటి అందుకే ఒక కళాకారుడు ఒక పని మీద నిమగ్నతం పెడితే అది పూర్తి అయ్యేంత వరకు దాని మీదే పెడతాడు అదే దైవం చాలామంది అంటారు నాస్తికులం మేము దేవుణ్ణి నమ్మమని అరే అందరికన్నా ఎక్కువ నమ్మేది మీరేనా నాస్తికులే ఎందుకో చెప్తాను దేవుణ్ణి నమ్మేవాడు ఒక రోజంతా ఒక నాలుగు సార్లు మూడు సార్లు దేవుని తలుచుకుంటాడు దేవుణ్ణి నమ్మని వాడు ప్రతి క్షణం తలుచుకుంటాడు లేదు దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అని దేవుడిని దేవుణ్ణి తలుచుకుంటారు అందుకు సక్సెస్ వస్తారు అది వాళ్ళకి తెలియదు కాబట్టి సింపుల్ లాజిక్ అన్నట్టు కాబట్టి దేవుడు లేడు అని నిరూపించడానికి ప్రతి దాంట్లో వాళ్ళు వస్తారు దేవుడే లేడు దేవుడే లేడు అని దేవుడు గురించే చెప్తుంటారు కనీసం ఆస్తికులు కూడా అంత చెప్పరు నమ్మేవాడు కూడా సో ఇక్కడ ఫెయిల్ అవ్వడానికి కారణం నేను ఈ ఇది చెప్పాను క్వశ్చన్ మార్క్ తీసేసేయండి క్వశ్చన్ మార్క్ను మీరు సక్సెస్గా మార్చుకోవడానికే మనకి ఇక్కడ మనోవాంఛిత సంకల్ప క్రియ అని మనం పెట్టడం జరిగింది క్లాసెస్లో అంటే మన అంటే మన మనసులో ఉన్న సంకల్పక్రియ ఎలా చేయాలి దానికి గ్రూప్ మెడిటేషన్ పవర్ మనీ మెడిటేషన్ ఉన్నాయి మనకు అంటే మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒకరే కాకుండా గ్రూప్ మెడిటేషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి గ్రూప్ మెడిటేషన్స్ ఒకరు కాకుండా ఒకటేసారి మనం చేయడం జరిగింది ఇంతకుముందు మనం సుమన్ టీవీలో రెండు మూడు సార్లు కండక్ట్ చేసాము కొన్ని వేల మంది వచ్చారు దాంట్లో వండర్ఫుల్గా రిజల్ట్స్ కూడా వచ్చాయి ఇలాగే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు స్టూడెంట్స్ ఇప్పుడు వాడు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాడు నేను నైంటీ నైన్ పర్సెంట్ తెచ్చుకోవాలి అంటాడు చూడు వాళ్ళ ఆఫ్ అట్రాక్షన్ పని చేయలేదు నేనేమో రాత్రి మేనిఫెస్ట్ చేసా పొద్దునికి రాలేదంటే పొద్దునికి ఎలా వస్తుంది నువ్వు ఎగ్జామ్స్ నీకు ఉన్నాయంటే అక్కడ వన్ ఇయర్ ముందు నుంచి నీ మేనిఫెస్టేషన్ మొదలవ్వాలి సిక్స్టీ పర్సెంట్ నుంచి నైంటీ నైన్ పర్సెంట్కి జంప్ అవ్వకూడదు సెవెంటీకి రావాలి ఎయిటీకి రావాలి నైన్టీకి వెళ్ళాలి అదానికి చేయాలంటే ఏం చేయాలి మీకు స్కూల్లో మంత్లీ టెస్ట్ పెడతారు మంత్లీ టెస్ట్ ఇంప్రూవ్ తెచ్చుకోవాలి తర్వాత క్వార్టర్లీ టెస్ట్ పెడతారు మూడు నెలలకు ఒకసారి దాంట్లో రాసి ఇంప్రూవ్ చేసుకోవాలి హాఫ్ ఇయర్లీ పెడతారు సిక్స్ మంత్స్కి ఒకసారి దాంట్లో రాయాలి నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్ ఇలా నువ్వు రాస్తూ రాస్తూ పోతే ఫైనల్గా సక్సెస్ అవుతావు మరి ఇదే మనం చెప్పేది ఏమైనా అఫర్మేషన్ అంటే అఫర్మేషన్ అని అంటే మనం ఒకటే విషయాన్ని పదే 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 చెబుతూ 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 పోతే మన మైండ్ ఫిక్స్ అయిపోతుంది ఎలాగైతే నేను డాక్టర్ డాక్టర్ అంటే డాక్టర్ ఫిక్స్ అయ్యారో అలా మీరు యాక్టర్ కావచ్చు ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు ఒక ఐఏఎస్ కావచ్చు ఏదైనా కానీ మీ మైండ్లో ఫిక్స్ అవ్వాలి ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు ఉంటాయి కానీ అది పది పర్సెంట్ మాత్రమే తొంభై పర్సెంట్ జనాలు ఇంకా నమ్మట్లేదు నమ్మాలి అంటే మీరు కంపల్సరిగా మనోవాంఛిత సంకల్పక్రియ పెట్టుకోవాలి ఒకప్పుడు తెలియకపోవడం అనేది తప్పు ఉంది ఇప్పుడు తెలిసింది తెలిసాక దానికి ఒక ప్రోగ్రామ్ ఉందని చెప్పాక దాన్ని మీరు వాడుకుని అటెండ్ అయ్యి మీ జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకున్నట్లయితే అప్పుడు మీ జీవితం సార్థకం అవుతుంది మీ లక్ష్యాలు ఈ మనోవాంఛిత సంకల్ప క్రియ ద్వారా అందరికీ చేయండి